హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు డైరీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే అర్జెంట్ని ఇంట్లోనే విధంగా తయారు చేయాలని చూద్దామా ముందుగా బియ్యాన్ని ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యాన్ని బియ్యాన్ని వడేసి నీళ్ళన్నీ తీసేసి పిండి పట్టించుకోవాలి ఆ పిండిని ఆరిపోకుండా ఇలా మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి పైన వచ్చి నూకను తీసేయాలి మొత్తం ఇలా పిండి అంతా జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గిన్నెలో వేసేసుకుందాం ఇలా వేయటం వల్ల త్వరగా కరిగిపోతుంది పాకం కూడా త్వరగా వస్తుంది కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి గంట పెట్టి కలుపుతూ ఉండాలి చూడండి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం పాకాన్ని స్ట్రెయిన్ చేసుకుందాం ఈ బెల్లం పాకం చూడండి చెరుకు ముక్కలు అట్లాంటివి అని ఉంటే పక్కన పైకి వచ్చేస్తే మళ్ళీ గిన్నెలో పోసుకొని పాకం పెట్టేసుకుందాం ఈలోగా కొంచెం నువ్వులు వెచ్చబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇలా కొంచెం కొంచెం తీసుకొని గిన్నెలో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండ పాకం దాకా రావాలి మనకి అలా వస్తేనే వచ్చినట్టు చూడండి ఈ విధంగా ఇంకొంచెం సే ఇంకొంచెం రానిద్దాం ఇలా ఉండ ఫామ్ అవ్వాలి ఇప్పుడు పాకం వచ్చేసింది ఇలా విధంగా వచ్చిన తర్వాత వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని జల్లె పట్టుకున్నాం కదా పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉండ ఫామ్ అయిందా చూసుకోవాలండి పాకం పట్టే దాంట్లోనే ఉంటుంది అరిసెలు టేస్ట్ అంతా ఆ ఉండ ఫామ్ అయితే మనకి అరిసలు వచ్చినట్టేను చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి నుంచి మనం గెంట తీసినప్పుడు గెంటలో పిండి నిదానంగా జారుతూ పడాలి అప్పుడే మనకి అరిసెలు చేయడానికి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఇలా ఉండ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి కొంచెం కొంచెంగా పిండిని ప్లేట్లో తీసుకుంటూ అరిచల్ ఒత్తుకున్నాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకొని అరిసెలు కాల్చుకున్నాం పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు పాకం పట్టడంలోనే ఉంటుంది అంటే అరిసెలు టేస్ట్ ఎంత ఈ విధంగా అరిసెలు ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు తుంపితే తినరు కదా పెద్ద పెద్దవి కావాలనుకుంటారు మొత్తం కావాలనుకున్నప్పుడు వాళ్ళు మొత్తం తినరు వేస్ట్ చేస్తారు కాబట్టి చిన్న చిన్నవి చేసుకోవచ్చు చూడండి డీప్ ఫ్రై చేసుకుందాం నూనె కాగిపోయింది చూడు నూనె కాగితేనే మనకు అరిచి వేయంగా పైకి వచ్చేస్తుంది చూడండి అరిచలు ఎంత బాగా పొంగాయో రెండు వైపులా సమానంగా కాల్చుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేద్దాం తీసేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం బాండీలోనే ఇలా రెండు గంటలు ప్రెస్ చేస్తే ఆయిల్ మొత్తం ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం బాండిలోకి వెళ్ళిపోతుంది ఇలా ప్రెస్ చేయలేని వాళ్ళు పూరి ప్రెస్ మీదనే వేసుకొని ప్రెస్ చేయొచ్చు లైట్గా ప్రెస్ చేయాలి చూడండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమే మిగిలిన కూడా ఈ విధంగా కాల్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని మీ టేస్ట్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్లైక్ని తెచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్